न कर्मणान प्रजयाधनी न त्यागेनैके अमृतत्वमानसहु परेण नाकं निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्थाः सन्यास योगाद्यतय शुद्धसत्त्वाः ते ब्रह्मलोकेषु परांतकाले परामृतात् परिमुच्यन्ति सर्वे అని మనం తెల్లవారేస్తే ఉపనిషత్ మంత్రాన్ని ఆ గురుమండలార్చనం చేసినప్పుడు గురుపౌర్ణమి నాడు అప్పుడు చెప్తున్నానా లేదా న కర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసుహు నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ ప్రతిఫలం కావాలి అని ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ కష్టమునకు ఇది కావాలని కోరకుండా అమృతమయమైనటువంటి హృదయంతో త్యాగము చెయ్యడానికి సిద్ధపడి ఏ కోరిక కోరనివాడు ఎవడున్నాడో ఏ ప్రతిఫలమును ఆశించకుండా పనిచేసినవాడు ఎవరున్నాడో అలాగే న ప్రజయా సంతానాన్ని కూడా వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో అంటే సంతానమును కూడా నేను పొందను అని వదిలిపెట్టిన వాడు ఎవరున్నాడో ధనీన నాకు డబ్బు కూడా అక్కర్లేదని వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో కేవలము ధర్మము కోసము నిలబడిపోతానంతే తరించడం నాకు కావాలని నిలబడి ఉన్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడు త్యాగేనైకే అమృతత్వమానసుహు ఆయన చేసినటువంటి త్యాగము వలన అమృతత్వమును పొందుతున్నాడు అని శృతి ప్రమాణం ఉంది కదా ఉన్నప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వివాహం చేసుకోలేదు కాబట్టి తరించలేదని మీరు అనగలరా ఆదిశంకరాచార్యుల వారు వివాహం చేసుకుని సంతానాన్ని పొందలేదు కాబట్టి తరించలేదని మనం అనగలమా ఏ ధనాన్ని అపేక్షించకపోయినా ఒక రూపాయి కాసు కూడా చేత్తో ముట్టుకునేవారు కాదు ఒకవేళ బలవంతంగా అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోహించేవారు మహాస్వామి వారు తరించలేదు అనగలరా శంకర భగవత్పాదుల విషయంలో అన్వయం చేయగలరా లేకపోతే ఎక్కువ మంది కొడుకులు ఉన్నారు కాబట్టి తరించాడని ధృతరాష్ట్రుడి విషయంలో చెప్పగలరా కాదు మనిషి తరించడానికి అన్ని వేళలా సంతానమును పొందడమే కారణం కాదు త్యాగేనైకే అమృతత్వమానసుహు అంతటి మహోత్కృష్టమైన త్యాగమును చేసిన వాడు ఎవరుంటాడో వాడు అమృతత్వమును పొందుచున్నాడు అందులో నిస్సందేహం అందుకే భీష్ముడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానమును పొందలేదు అందువలన భీష్మునికి ఉత్తమ గతులు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మ వ్యతిరేకమా అన్న చర్చ కానీ అటువంటి సమస్య కానీ అసలు ఉత్పన్నమే కాదు ఆయన ఉత్తమ గతులు పొందగలడు ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించినవాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు అది ఆయన జీవితంలో గొప్పతనం ఆమె చెప్పింది గంగాదేవి సనక సనందనాదుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది నిజం ఇదో చూడండి లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు భార్యకి చెప్తాడు ఓ పంచేవే రెండు పంచెలు రెండు ఉత్తరీయాలు రెండు లాల్చీలు ఓ తువ్వాలు ఇవన్నీ పెట్టులో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు సత్యసీమని చెప్తాడు ధర్మరాజు గారిని పిలిచి చెప్పాడు రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి అవన్నీ పట్టుకునిరా అని చెప్పాడు ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత పిలిచి ఇవన్నీ పట్టుకొచ్చావా గొడుగులు చందనపు కర్రలు అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు అడిగి బొటనవేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాన్ని లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి అంతటి యోగ విద్యా నిపుణుడు కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తూ ఉండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమ లోకముల వైపుకి వెళ్ళిపోయింది అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసినవాడు ఉత్తమ లోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమ గతులు పొందలేడనేటటువంటి చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు కానీ మహానుభావుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు